వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న గడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6 7 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరిని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా జరిగిన కొంతకాలానికి పిడుగుపడిందట ఈ ధనికుడి ఇంటి ముందు, ఇంటి మీద ధనికుడు ధనికుడి భార్య మరణించారు. డుక్కి కూడా కాలగతిలో మరణించింది. ఆలయ పూజారి ఉన్నాడు, అలాగే ఆ పూజారి శిథిలమైనటువంటి ఆ మందిరాన్ని పాపం ఒక పూజారి చూసుకుంటున్నాడు. కాలం అవగానే మరలా జన్మ తీసుకున్నారు వీళ్ళు. వీరభద్రప్పగా పుట్టాడు ఈ ధనికుడు. ఎక్కడ? కాశీనగరం, మధురాపట్టణం, కాశీ కాదు మధురాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వీరభద్రుడు. వీరభద్రుడు భార్య అంటే ఆ ధనికుడు భార్య శివాలయం గుళ్ళో పూజారికి కూతురుగా పుట్టిందట. ఈ డుక్కి వచ్చేసి ఆ శివాలయాన్ని చూసుకుంటున్న ఆ సేవకుడు ఎవరైతే ఉన్నారో కావలివాడు అతని ఇంట్లో కొడుకుగా పుట్టడం అనేది జరిగింది. ముగ్గురు మరల 3 జన్మలు ఎత్తారు. కాలం గడుస్తోంది. పూజారి ప్రతినిత్యం సాయిబాబా దగ్గరికి వచ్చేవాడట, సలహాలన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉండేవాడట. ఒకరోజు కూర్చొని బాబాను అభ్యర్థించాడు, బాబా కూతురు చూస్తుంటే పెద్దదైపోతుంది, నా కూతురికి మంచి సంబంధం దొరికేటట్టు ఆశీర్వదించు బాబా. బాబా అన్నట్ట, నువ్వేమి దిగులు పడకరా, పెళ్లి కొడుకు వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడులే, ధైర్యంగా ఉండు అన్నాడు. కొంతకాలం గడవగానే వీరభద్రప్ప తల్లిదండ్రులను వదిలేశాడట. మధురపట్టణంలో ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టేశాడు. అక్కడి నుంచి ఇంట్లోంచి వచ్చేశాడు బయటికి. ఎన్నో ఊళ్ళు తిరిగి తిరిగి ఈ ఊరికి వచ్చి శివాలయం పూజారి ఇంటికి పోయాడు. ఆకలిస్తుంది బాగా అని అన్నం పెట్టాడు. ఎవరు ఏమిటి వివరాలు అడిగితే నాకెవరు లేరండి అని చెప్తే, మరి ఇక్కడ ఉంటావా, నేను ఉంటానండి. అలా వీరభద్రప్ప శివాలయం పూజారి ఇంట్లో స్థానం సంపాదించాడు. కొంతకాలం అవగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది. బాబా వద్దకు వెళ్ళాడు. బాబా, ఈ వీరభద్రప్ప నా కూతురికి సరైన వాడా కాదా? ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికి సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. నువ్వు ఎలా చెప్తే అలా బాబా, మరి కూతురికి ఇచ్చి చేయమంటావా? అంతకుముందే వీరభద్రప్ప కూడా బాబా దగ్గరకు వచ్చిపోతూ ఉండేవాడట. బాబాకు బాగా గౌరవం ఇవ్వటం, నమస్కారం చేసుకోవటం అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వెంటనే బాబా అన్నాడు, లేదులే సరైన వరుడే దొరికాడు నీకు, నీ గౌరిని వీరభద్రపకిచ్చి వివాహం చేయి. వీరభద్రకిచ్చి వివాహం చేయటం అనేది జరిగింది. వివాహం చేసేంత వరకు చక్కగా ఉన్నాడు. వివాహం అయిన తర్వాత అప్పుడు అసలు రంగు బయటకు వచ్చింది. సినిమాలో కూడా చూపిస్తుంటారుగా, అదే సినిమాలో చంద్రమోహన్ పాత సినిమాలు అయినా చిన్నప్పుడు గుర్తు నాకు బాగా. శుభోదయం ఏదో కష్టపడకుండా ఉండాలి. ఆస్తివంతురాలైనటువంటి భార్యను పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా. అట్లాంటి అమ్మాయిని చూసి చేసుకుంటాడు. చివరికి ఏమవుతుంది, సన్యాసి జీవితం బెస్ట్ అనుకుని ఆశ్రమానికి పోతే అక్కడ ఓడమంటారు. సన్యాసి జీవితం ఆశ్రమంలో హాయి కడుపు నిండా పెడతారేమో అనుకుంటాడు పాపం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం, సోమరిపోతుకి ఎక్కడ స్థానం లేదండి. ఎవడైతే సోమరిపోతు అవుతాడో, ఎవరైతే అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో వాడికి ఎక్కడ స్థానం అనేది ఉండదు, సరైన స్థానం. కారణం సోమరిపోతుని ఏమంటారు, ఎప్పుడైనా ఇంట్లో భార్య అవ్వచ్చు తల్లి అవ్వచ్చు ఎవరైనా, అరే పక్కే పోయి పడుకోరా, అడ్డం ఎందుకు అందరికి వచ్చేపోయే వాళ్ళకి, మిగతా వాళ్ళు ఆఫీస్కి పోవాలిగా, నీకు పనే పాట, లేపుతానులే 1 గంటకి నెమ్మదిగా పో ఆ రూమ్లో పడుకో. వాడు కూడా అలాగే ఆ రూమ్లో పోయి దుప్పటి ముసుగేసుకుని హాయిగా నిద్రపోయి 1 గంటకు లేస్తాడు వాడు. ఆ సోమరిపోతుతనం అలవాటైందో జీవితంలో పైకి రాలేం, అలసత్వం అలవాటైందో జీవితాన్ని భయంకరమైనటువంటి పరిస్థితికి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మనం.